రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీటు వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో పాప మాజీ అవుతావు, ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూటేమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి, నువ్వు ఇది స్థాయి కాదు, నువ్వు ఐటెం రాణివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానిక, మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవటానిక, మేము బీటిలు పాడిపోయిన మేడిగడ్డను చూసుకోవటానిక, అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక, అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించటానిక పగిలిపోయింది కదా, పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మీరు చూపించామా? మీరు పట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి రా మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూసేది, పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా ఎదుగు చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఎవరిని? సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి. చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకోండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకుని పోతారు. మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు అందరూ, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరిని తీసుకుని పోతారు. మీరు టైం చెప్పేందుకు రారు, ఆ మార్చి 1వ తారీఖు ఏదో పని ఉందని చెప్పడం కాదు కదా. ఒకరోజు టైం పెట్టుకోండి, ముఖ్యమంత్రి గారిని రండి, సార్ మేము ఎంత తప్పు చేసాం చూపించమండి. ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు. ఆయన లేకుండా, ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో, ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్ళికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి 6 గ్యారంటీలను, ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారు చుట్టూ ఏముంటుందంటే, మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరూ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో కొట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు, నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మీ సెంటిమెంటరీ మేమే కదా రగిలించుకొని, మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదండి, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ, పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు, నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని. నీతో ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటమే ఆశ్రయాల్సింది. హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు, హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు
మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1,000 కోట్లు 2,000 కోట్లు దొరికినాయి. మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు ఏంది మన ఔటర్ రింగ్ రోడ్డు మన ఒక కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు. ఒక 17 స్థానాలకు ఎవో పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తారు, 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తారు. అది ఈరోజు మాకున్న పార్టీ, మాకున్న పరిపాలన. పైగా మీరు గొప్ప మాట అన్నారు, మాకు 6 గ్యారంటీ లేదు మా గవర్నమెంట్, 7 గ్యారంటీ వచ్చింది. 7 గ్యారంటీ ఏందో చెప్తా, స్వేచ్ఛ, నిజాయితీగా మాట్లాడుకో, ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛ ఇండిపెండెన్స్లో మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాం మీకు. జవహర్ లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం. అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్లో మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా? ఏం చేసేవాళ్ళు సార్ మీరు? మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ, బీఆర్ఎస్ నాయకులందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ని అడుగుతున్నా, మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు? మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ ని గౌరవిస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం, అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం. కాబట్టి రాజ్యాంగం చట్టం తన పని చేసుకొని పోతుంది. మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళున్నాయి, మాకు చేతులున్నాయి, మాకు కాళ్ళున్నాయి. జనాన్ని రెచ్చగొట్టకండి సార్. మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు. తెలంగాణ యువతను అన్యాయం చేయకండి, తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి. మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి, పోరాడండి, కష్టపడండి, ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి, మాట్లాడండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 30 సీట్లు కూడా వచ్చాయి కదా. మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడే 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే 3 సీట్లు కూడా వచ్చాయి. నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు, మీరు కూడా ఓడిపోయేవాడు సార్. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా, నాన్న పేరు చెప్పుకొని రాలా, వారసత్వంతో రాలేదు, వారసత్వం తెచ్చుకోలేదు. ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్. ఆయన రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి 2 స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా? ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ 2 స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వేరే వాడుతాడు కదా. 4 కోట్ల 5 కోట్ల ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అనేవాడు కాబట్టి మీరు ఓడిపోయారు. మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మానసికంగా నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారని అడిగిందని. ఎలక్షన్ మనం గెలిచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు. మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే, పీసీసీ ఆయన చేసుకున్న పోరాట పత్రం చేస్తున్నాడే, ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా, ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి. మీరు తీసేసిన తహసీల్దారు, మీరు రిటైర్డ్ అయిపోయారు, మీరు రాజకీయంగా పనికిరారు, మీరు రాజకీయంగా వేస్ట్. మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ రావు గారు కొద్ది మాట్లాడారు, మా వాళ్ళు సమాధానం చెప్పారు. మీరు దేనికి పనికిరారు? మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళొచ్చారు. మంచిగా సెటిల్ అవ్వండి, బాగుండండి. మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి. తప్పులు చేస్తే చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు, కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అందరినీ లెక్కలతో తీసి మీ అందరికీ అప్పచెప్తాడు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు, ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు. రాజ్య చట్టం తన పని తను చేసుకోబోతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి. మీరు మెచ్చుకోకపోయినా చూసి ఆనందించండి, అయ్యో మేము ఎందుకు ఇవ్వలేదు ఆయన అనండి. మీరు గ్యారంటీలు చేయలేరు అన్నారు, చేశారు కదా, 2 గ్యారంటీలు అయిపోయినాక వచ్చి 2 రోజులు 2 గ్యారంటీలు అయిపోయి 4 అయిపోయినాయి. ఆ 2 గ్యారంటీ కూడా చేస్తారు, 2 రోజులు ఒక వారంలో నెలలోనే చేసేస్తారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్యపడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడే వల్ల మేము అధికారంలోకి వస్తే బదిలాడిన తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.